అప్పుడే పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్తున్న ఓ యువజంటకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. మరి కాసేపట్లో అత్తగారింట్లో అడుగు పెట్టాల్సిన వధువును మైనర్గా గుర్తించిన పోలీసులు తిరిగి పుట్టింటికే పంపించారు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. గంగాధర్ గ్రామానికి చెందిన ఓ యువతి పెళ్లి చేసుకుని భర్తతో కలిసి అత్తవారింటికి బయలుదేరింది. అయితే లాక్డౌన్లో భాగంగా వాహనాలు తనిఖీ చేపట్టిన పోలీసులకు ఈ నూతన వధూవరులపై అనుమానం కలిగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు నవ్వధువు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో నూతన వధువును మైనర్గా అనుమానించారు. దీనిపై జిల్లా బాల సురక్షా భవన అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో అక్కడ చేరుకున్న చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి స్వర్ణలత నూతన వధువు వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు కరీంనగర్ జిల్లా గంగాధర్కు చెందిన అమ్మాయి కావడంతో అక్కడి అంగన్వాడీ సెంటర్ ద్వారా నవ్వధువు పుట్టినరోజు వివరాలు తెప్పించడంతో బండారం బయటపడింది. నవ్వధువు మైనర్ బాలికగా నిర్ధారణ అయింది. దీంతో నూతన వధువు విషయాన్ని కరీంనగర్ జిల్లా బాల సురక్షా భవన అధికారులకు సమాచారం అందించి తిరిగి పుట్టింటికి పంపించారు. అయితే మైనర్ బాలిక వివాహం విషయంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అమ్మాయి తల్లిదండ్రులపై చర్యలకు సిద్ధమయ్యారు. అయితే పెళ్లి చేసుకుని సంతోషంగా ఇంటికి వస్తున్న క్రమంలో నవ్వధువు అధికారుల చొరవతో తిరిగి పుట్టింటికి వెళ్లడంతో వరుడి కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు.